రేషియాడ్ వాట్ ఈస్ ప్రపోర్షన్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రేషియోస్ అండ్ హౌ టు సాల్వ్ యో ప్రాబ్లం బేస్డ్ ఆన్ రేషియా అండ్ ప్రపోర్షన్ సో ప్లీజ్ లెజన్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ వాట్ ఎమ్ షేయింగ్ ఇన్ దిస్ వీడియో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే రేషియో అంటే ఏమిటి అలాగే ప్రొపోర్షన్ అంటే ఏమిటి ఏదైనా సమ్స్ అనేవి రేషియో అలాగే ప్రొపోర్షన్ అనేది ఇస్తే అలా చేయాలి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో అసలు రేషియో అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు డిస్కస్ అబౌట్ రేషియో రేషియో అంటే ఏంటి అంటే ఏవైనా నెంబర్స్ ని లేదా టూ లేదా టూ నెంబర్స్ ని ఏ బై బి అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే దాన్ని రేషియో అంటారండి సో ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ఆఫ్ ఏబియర్ ఏబి ఆర్ వేరబుల్స్ సో రేషియో ఆఫ్ ఏబి ఈజ్ ఈ బి ఈ టూ డాట్స్ ని మనం ఈజ్ టూ అని రీడ్ చేస్తామండి ఈజ్ డిసెంబర్ ఎంబర్ ఈజ్ రీడ్ యాజ్ ఈ టెన్స్ ని ఏవైనా టూ నెంబర్స్ ని ఏ బై బి ఫామ్ లో రాస్తే దాన్ని రేషియో అంటారు సో ఎలా ఏ బి అని రాయొచ్చు లేదా ఏ బై బి అనే సరే రాయొచ్చు సో దిస్ బోత్ ఆర్ ఇండికేట్స్ రేషియో సో దిస్ ఈస్ వాట్ ఇస్ మెట్ బై రేషియో మీన్స్ ఏవైనా టూ నెంబర్స్ ని ఏ బై బి లో అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే దాన్ని రేషియో అంటారు ఇప్పుడు టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు అలాగే మనకి ఏఈ టు బిఈ సో రేషియో ఆఫ్ ఏ అని అడుగుతాడు ఇన్ దిస్ కండిషన్ ఓ డోంట్ హ్యావ్ టు రైట్ మనం ఇలా ఫ్రాక్షన్ లో అనేది రాయడం రాయలేము ఎప్పుడు త్రీ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు సో దీన్ని ఎలా రాస్తాం అంటే ఏ బీఈ టు సి సో దిస్ ఇస్ రేషియో ఆఫ్ ఏ బిసిని మనం ఇలా రాస్తాం దీన్ని ఈస్టు అని చదువుతాం సో నో క్యామ్స్ టు ది ఇన్వర్స్ రేషియో ఇన్వర్స్ రేషియో అంటే ఏం లేదు రివర్స్ ఇన్వర్స్ రేషియో మనకి ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ బి అని ఇస్తే దట్ ఆల్రెడీ ఇన్ ఎయిత్ క్లాస్ ఇన్వర్స్ ఇన్వర్స్ మీన్స్ వన్ బై అవుతుందండి ఇన్వర్స్ ఆఫ్ టూ అని అడిగితే వన్ బై టూ రాస్తారు సో అలాగే ఇన్వర్స్ ఆఫ్ ఏ టు బి మనకు మామూలుగా ఏంటి ఏ రేషియో ఆఫ్ ఏ బీజి గోస్టు రేషియో ఆఫ్ ఏ బీజు కోస్టు ఏఈ బి ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ అంటే ఏ బి అనేది రేషియో మనకి మామూలుగా రేషియో అది ఇన్వర్స్ రేషియో వచ్చేసరికి వన్ బై ఏ వన్ బై బి అనేది అవుతుంది మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు కూడా ఇన్వర్స్ రేషియోని ఫ్రాక్షన్స్ లో చూడం సో దీన్ని నెంబర్స్ కన్వర్ట్ చేయాలి సో ఇది ఏంటి బిఈస్ బీఈస్ట్ ఏ అనేది అవుతుంది ఎల్సిఎం చేసి క్రాస్ మల్టిప్లి అవన్నీ చేస్తే మనకి బీఈస్ట్ ఏ అనేది అవుతుంది సో ఇప్పుడు మనకి ఏంటి తెలియాలంటే ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ బిఈక్వల్స్ టు బిఈస్ట్ ఏ ఇప్పుడు చూడండి ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ బీసీ ఇలా త్రీ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వన్ బై ఏస్టు వన్ బై బిఈస్టు వన్ బై సిది ఫ్రాక్షన్ లో మనకి ఫ్రాక్షన్ లో కాకుండా రావాలి అంటే ఈస్ బీసీస్టు ఏబి సో దిస్ ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏబిసి ఏం లేదండి ఈ త్రీ వాటికి కూడా మనం ఎల్సిఎం అనేది చేస్తే మనకి ఈ ఫార్మ్ అనేది వస్తుంది ఈ మూడంటికి అంటే చేసి ఏబిసి ఏబిసి అనేది వచ్చింది సో ఏబిసి ఇంటూ వన్ ఏబిసి బై ఏ సో ఏ అండ్ ఏ క్యాన్సిల్ సో వి గెట్ బీసీ నా కమ్స్ టు సెకండ్ స్టెప్ ఏబిసి అంటే ఏబిసి బై ఏబీసీ సో హియర్ సో స్మాల్ ప్రాబ్లం హియర్ ఏబిసి ఏబిసి ఎల్సిఎం చేస్తే మనకి ఏబిసి అనేది వచ్చింది సో నూ హవ్ టు మల్టిప్లై ఏన్స్ ఏబిసి బై బి సో బి అండ్ బి క్యాన్సిల్ సో యూ గెట్ ఏ సో అట్ ది సేమ్ స్టెప్ ఏబిసి బై సిబిసి బై సి సో సిండ్ సి గెట్ క్యాన్సిల్ సో యూ గెట్ ఏబి సో ఇది మనకి ఇన్వర్స్ రేసో అవుతుంది ఇన్వర్స్ మీన్స్ రివర్స్ రాయల్ ఏబిస్ ఉంది వన్ బైఏ వన్ బైబిన్ బై సింప్లిఫై చేస్తూ మనకి ఈస్ టు ఈస్ టు ఏబీ అనేది వచ్చింది సో దిస్ ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ బీసీ దిస్ ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏబీ దీనికి కూడా సేమ్ ఎల్సమ్ చేసాము ఏకి బి కి అల్సమ్ చేస్తే ఏబీ అనేది వచ్చింది సో ఏబీ ఇన్ టు ఏ ఏబీ బై ఏబీ ఏబీ బై ఏ సో ఏ అండ్ ఏ క్యాన్సిల్ సో యూ గెట్ బి సో నెక్స్ట్ వచ్చేసరికి బై బి సో బి అండ్ బి గట్ క్యాన్సిల్ సో ఏ సో ఈస్ టు ఏ అనేది అలా వచ్చింది దీనికి సో నౌ కమ్స్ టు ది టైప్స్ ఆఫ్ రేషియోస్ టైప్స్ ఆఫ్ రేషియోలోకి వచ్చేసరికి మనకి డూప్లికేట్ రేషియో డూప్లికేట్ రేషియో వెల్ ఆ ట్రిప్లికేట్ రేషియో అని మనకి టూ రేషియోస్ అనేవి ఉంటాయండి ట్రిప్లికేట్ రేషియో డూప్లికేట్ రేషియో అనేసరికి టూ డూప్ మీన్స్ టూ అని అర్థం అండి సో ఏ స్క్వేర్ ఈజ్ టూ బి స్క్వేర్ అనేది అవుతుంది సో దిస్ ఈస్ డూప్లికేట్ రేషియో సో అలాగే ట్రిప్లికేట్ రేషియో వచ్చేసరికి ట్రిపుల్ ట్రిపుల్ మీన్స్ త్రీ సో ఏ క్యూబ్ ఈస్ టు బీ క్యూబ్ అనేది అవుతుంది సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ రేషియా అండ్ ట్రిప్లికేట్ రేషియో అలాగే మనకు త్రీ టర్మ్స్ ఇచ్చారు అనుకోండి డూప్లికేట్ రేషియో ఆఫ్ బీసీ అని అడిగితే ఏ స్కేర్ ఈస్ టు బి స్క్వేర్ టు సి స్క్వేర్ అని చెప్పి రాస్తారు సో దీనికి బీ క్యూబ్ సి క్యూబ్ అని చెప్పి రాస్తారు సో దిస్ ఈస్ ట్రిపుల్ మీన్స్ త్రీ ట్రిపుల్ మీన్స్ టూ సో స్క్వేర్ సో క్యూబ్ అలాగే మనకి ఇందులో సబ్ డూప్లికేట్ అలాగే సబ్ ట్రిప్లికేట్ అని రేషియోస్ అనేవి ఉంటాయి సబ్ డూప్లికేట్ రేషియో సబ్ ట్రిప్లికేట్ రేషియో ట్రిప్లికేట్ రేషియో సో ఇలా ఇచ్చినప్పుడు ఈ స్క్వేర్స్ ని బై చేయాలి సో ఏ పవర్ వన్ బై టూ ఈస్ట్ బీ పవర్ వన్ బై టూ ఈస్టు సి పవర్ వన్ బై టూ సో దిస్ ఈస్ సబ్ సబ్ వచ్చేసరికి పవర్స్ ని బైలో రాస్తే అది సబ్ డూప్లికేట్ రేషియో అనేది అవుతుంది డూప్లికేట్ మీన్స్ స్క్వేర్ సబ్ మీన్స్ వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ సో దిస్ ఇస్ ఆల్సో సేమ్ ఏ పవర్ వన్ బై త్రీ ఈస్ టూ బీ పవర్ వన్ బై త్రీ ఈస్ టూ సి పవర్ వన్ బై త్రీ దీన్ని ఎలా రాయొచ్చు అంటే రూట్ ఓవర్ ఏ ఈస్ట్ రూట్ ఓవర్ బిఈస్ట్ రూట్ ఓవర్ సి ఎందుకు అంటే వినోదార్ది ది లా ఎక్స్ పవర్ వన్ బై టూ ఎక్స్ పవర్ వన్ బై టూ మనం రూట్ ఎక్స్ అని రాసుకోవచ్చు దిస్ ఈస్ ల్యాండ్ ఇన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లో వస్తున్న ఫార్మ్ సో ఏ పవర్ వన్ బై టూ అంటే రూట్ బి రూట్ ఏ బి పవర్న్ పెట్టి ఉంటే రూట్ బి సి పవర్ వన్ పెట్టి రూట్ సి సో దీన్ని కూడా సేమ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ బి క్యూబ్ రూట్ ఆఫ్ ఈజ్ సబ్ ట్రిప్లికేట్ రేసియో దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ రేసియోస్ డూప్లికేట్ రేసో ట్రిప్లికేట్ రేసో సబ్ డూప్లికేట్ సబ్ ట్రిప్లికేట్ సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్స్ టు ది టాపిక్ రిలేటెడ్ టు ప్రపోర్షన్ ప్రపోర్షన్ అంటే ఏం లేదండి ఏవైనా టూ ని కంపేర్ చేస్తే దాన్ని ప్రపోర్షన్ అంటారు దట్ మీన్స్ ఇప్పుడు ఏస్ టు బి అనేది ఒక రేషియో అలాగే బీఈ టు సి అనేది ఒక రేషియో ఈ టూ రేషియోస్ ని కంపేర్ అనేది చేస్తే దాన్ని ప్రపోర్షన్ అంటారు అంటే ఏం లేదు టు బి ఈజ్ యాజ్ బిఈ సో దీన్ని ప్రపోర్షన్ అంటారు ఈ సింబల్ ఈ సింబల్ని ఎలా చదువుతాము అంటే ఈజ్ యాజ్ అని చదువుతారండి ఈ సింబల్ని ఈస్ టు ఈ సింబల్ ని ఈజ్ యాజ్ సో దీన్ని ప్రపోర్షన్ అంటారు ఏవైనా టూ రేషియోస్ ని కంపేర్ చేస్తూ రాస్తే దాన్ని ప్రపోర్షన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇది ఒక్క రేషియో ఇది ఒక రేషియో టూ రేషియోస్ ని కంపేర్ చేస్తూ రాస్తాం కాబట్టి దీన్ని ప్రపోర్షన్ అంటారు దిస్ సింబల్ ఈజ్ రీడ్ యాజ్ ఈజ్ యాజ్ ఏ యూస్ టు బి ఈజ్ యాజ్ బీస్ టు సి లేదా సిస్ టు డి సిస్ టు డి వేసుకోండి ఇక్కడ టు డి సో దిస్ ఈజ్ ప్రపోర్షన్ మనకి ఏవైనా టూ రేషియోస్ అనేవి ప్రపోర్షన్ లో ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది అంటే వి నో దట్ ది ఫామ్ హావ్ ఆల్రెడీ లర్న్ ఇన్ ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ దట్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అయితే మనకి ఆ ఇచ్చిన రేషియోస్ అనేవి మనకి ప్రపోర్షన్ ఉన్నాయి అని అర్థం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ సో మనకి స్టార్టింగ్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ ని ఎక్స్ట్రీమ్స్ అంటారు సెంటర్ లో ఉన్న రెండు టర్మ్స్ ని మీన్స్ అంటారు సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏ ఇంటూ బి డి ప్రొడక్ట్ మీన్స్ ఇంటూ సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అయితే మనకి ఆ రేషియోస్ అనేవి ప్రపోర్షన్ లో ఉన్నాయి అని అర్థం ఏడీ ఈజ్ టు బిఏడి ఈజీ కోస్ట్ బీసీ అని అవ్వాలి ఎక్స్ట్రీమ్స్ మీన్స్ లాస్ట్ టర్మ్స్ స్టార్టింగ్ టర్మ్ లాస్ట్ టర్మ్ మీన్స్ మీన్స్ సెంటర్ టర్మ్స్ సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అట్ మీన్స్ ఇంటూ సో ఏ ఇన్ టు డి ఏడి సో ఏడీ కోస్ట్ బీసీ ఐదే మనకు అది ప్రపోర్షన్ లో ఉన్నది అని అర్థం సో దిస్ ఈస్ టాపిక్ రిలేటెడ్ టు ప్రపోర్షన్ సో ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఫ్రమ్ రేషియో అండ్ ప్రపోర్షన్ రేషియో అంటే ఏం లేదు ఏవైనా టూ నెంబర్స్ ని ఫ్రాక్షన్ లో రాస్తే దాన్ని రేషియో అంటాం అలాగే ప్రపోర్షన్కి వచ్చేసరికి ఏవైనా టూ రేషియోస్ కంపేర్ చేస్తూ రాస్తే దాన్ని ప్రపోర్షన్ అని అంటాం దిస్ సెంబల్ ఈజ్ రీడ్ యాజ్ ఈజ్ యాజ్ యాజ్ ఈజ్ ఈజ్ టు టు సీజ్ యాజ సో దిస్ ఈజ్ ద టాపిక్ రిలేటెడ్ టు ప్రపోర్షన్ నౌ యూ వాంట్ టు డిస్కస్ ఏ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లం కనుక మీరు చూసినట్లయితే మీకు రేషియో ఏంటంటే ప్రపోర్షన్ ఏంటంటే వాటి మీద సమ్స్ అనేవి ఎలా వస్తాయి ఏ ట్రిక్స్ యూజ్ చేస్తే సమ్స్ అనేవి చేయొచ్చు అనేది అర్థమవుతుంది సో ఈ సంస్ చూడని మీకు అర్థమవుతుంది సో దిస్ ఈజ్ ద సమ్ విచ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ టుడే విచ్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ టుడే సమ్ ఏంటి అంటే ఇఫ్ ఏ ఈస్ టు బిఈక్వల్స్ టు సెవెన్ ఈస్ట్ టు ఫైవ్ అండ్ బీఈస్ టు సిజ్ ఈక్వల్స్ టు నైన్ ఈస్ టు వన్ దెన్ ఏ ఈస్ టు బీఈ టు సి ఈజ్ ఈక్వల్స్ క్వశ్చన్ మార్క్ అంటే అంటే ఏం లేదు ఏస్ టు బీ రేసే ఇచ్చాడు బీస్ టు సి రేసే ఇచ్చాడు దాని టు బీచ్ టు ఫైన్ అవుట్ చేయమంటున్నాడు సో ఇక్కడ మనకి కనుక ఈ క్వశ్చన్ లో ఇక్కడ బీస్ అనేవి అంటే ఇక్కడ బీకి వచ్చేసరికి ఫైవ్ అవుతుంది అలాగే ఇక్కడ బీ వచ్చేసరికి నైన్ అవుతుంది సో ఈ టూ అనేవి మనకి ఈక్వల్ గా ఉంటే మనం యాజ్ ఇట్ ఈస్ గా ఏ టు బీఈ టు సి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏంటి ఎలా ఉంటే సెవెన్ ఈస్ టు ఫైవ్ ఇది టు బి సో అలాగే బీఈస్ టు ఇది కూడా మనకి ఎలా ఉండాలి అంటే ఫైవ్ ఈస్ట్ వన్ లా ఉందనుకోండి సో ఇక్కడ బీఈక్వల్ ఇక్కడ బీఈక్వల్ సో ఏస్ టు బీఈ టు సిడవుతుంది ఏ బీఈ టు సి సెవెన్ ఈస్ టు ఫైవ్ ఈస్ట్ వన్ అన్నది అవుతుంది సో ఈజీగా అవుట్ చేయొచ్చు ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు బట్ మనకి ఇక్కడ ఈక్వల్ గా లేవు అయితే ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ కూడా ఫైవ్ ఉంటే ఈక్వల్ గా ఉంటే అవుట్ చేసేవచ్చు బట్ ఇక్కడ నైన్ ఉంది లేదా ఇక్కడ నైన్ ఉన్నా సరే ఈక్వల్ గా ఫైండ్ అవుట్ చేసేవచ్చు బట్ ఇక్కడ మనకి రివర్స్ వేరే వేరే డిజిట్స్ ఉన్నాయి ఎలా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈజీ అండి ఇదే ఇదే ట్రిక్ అండి సో దీన్ని రెయిన్బో ట్రిక్ అంటారండి మన క్రాస్ ఎలా చేస్తామో రెయిన్బో మల్టిప్లికేషన్ అంటారండి దీన్ని ఏం లేదు ఇందులో ఇందులో స్టార్టింగ్ టర్మ్ ఉంది కదా నైన్ ఈ నైన్ తో ఈ టూ ఈ రెండాన్ని ఇంటూ చేయాలండి ఇలా ఇంటూ చేసిన తర్వాత ఇందులో లాస్ట్ ఉంది కదా ఈ నెంబర్ తో ఆ రెండు ఇంటూ చేయాలి అలా చేస్తే ఏడు వస్తుంది మనకి ఏ ఈవల్స్ టు నైన్ ఇంటూ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్టీ త్రీ ఈ

సో ఇప్పుడు మన ఏస్ట్ ఇక్కడ ఈక్వల్ ఇక్కడ బీ అంద వచ్చింది ఫార్టీ ఫైవ్ ఇక్కడ బి అంత వచ్చింది ఫార్టీ ఫైవ్ సో రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈస్ టు బిఈస్ టు సి ఎంత ఇచ్చింది మనకి సిక్స్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ ఈస్టు ఫైవ్ సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఏం లేదండి మీరు అక్కడ ఇందులో ఉన్న లాస్ట్ టర్మ్ తో దాన్ని ఇంటి చేయాలి ఇందులో ఉన్న స్టార్టింగ్ టర్మ్ తో దీన్ని ఇంటి చేయాలి అలా చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో మనకి ఆన్సర్ ఆప్షన్ లో ఆన్సర్ ఎక్కడ ఉంది

రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ ఇది ఒక మెథడ్ అండి ఇలా కాకుండా ఈజీ మెథడ్ కూడా ఉంది అది ఏంటి అంటే అది ఎలా అంటే మనం ఆప్షన్స్ చూస్ చేసుకునే ఆప్షన్స్ బట్టి కూడా ఆన్సర్ అనేది చెప్పవచ్చు మనకి ఏస్ టు బి అనేది ఎలా ఉండాలి సెవెన్ ఇన్స్ టు ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ కదా ఏస్ టు బి అంటే సిక్స్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ ఇదే కదా ఏస్ టు బి ఏ బి ఏ రేషియో లో ఉండాలి అంటే సెవెన్ ఇన్స్ టు ఫైవ్ రేషియో ఉండాలి ఇది సెవెన్ ఇన్స్ టు ఫైవ్ రేషియో ఉందా సో రెండు కూడా మనకి సెవెన్ టేబుల్ వచ్చేటట్టుగా ఉండాలి ఇది సెవెన్ టేబుల్ లో రాదు సో ఈ రెండు కూడా మనకి సెవెన్ ఇస్టు ఫైవ్ లేవు నాకు రేషియో బి ఆప్షన్ సిక్స్టీ త్రీ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది రెండు కూడా సెవెన్ టేబుల్స్ లో వస్తాయి సెవెన్ నైన్ టేబుల్స్ సారీ నైన్ టేబుల్స్ లో వస్తాయి రెండు కూడా నైన్ సెవెన్స్ నైన్ ఫైవ్ అంటే ఇది ఏ రేషియో సెవెన్ ఇన్ టు ఫైవ్ రేషియో ఉంది సో ఇది రైట్ అవ్వచ్చు సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫార్టీ ఫైవ్ ఉంది సిక్స్టీ త్రీ ఉంది సో ఇవి కూడా మనకి సెవెన్ ఇన్స్ టు ఫైవ్ రేషియో లేవు నో కమ్స్ టు ది నెక్స్ట్ ఆప్షన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫార్టీ ఫోర్ ఇది కూడా మనకి సెవెన్ ఇస్ట్ ఫైవ్ రేషియోలో లేవు సో మనకి దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది ఇది ఆప్షన్స్ బట్టి సార్ మీరు ఒకటే ఇచ్చారు కాబట్టి అలా చెప్పేశారు అలా లేకుండా టూ ఆర్ త్రీ సిక్స్టీ త్రీ ఫార్టీ ఫైవ్ చేస్తే ఎలా చేయాలి అంటే ఆ మెథడ్ కూడా చెప్పాను ఇక్కడ సిక్స్టీ త్రీ ఇస్టు ఫార్టీ ఫైవ్ ఇస్టు మళ్ళీ సిక్స్టీ త్రీ ఫార్టీ ఫైవ్ మన సిక్స్టీ త్రీ ఫార్టీ ఫైవ్ అలా త్రీ ఇచ్చాడు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే బీసీ రేసెస్ చూసుకోవాలి ఇప్పుడు ఏబీ రేసెస్ చూసాం ఇప్పుడు బీసీ రేసెస్ అనే మనం చూసుకోవాలి సో బీసీ రేసెస్ అనేవి అలాగ ఉండాలి నైన్ ఈస్ టు లెవెన్ రేసియో ఉండాలి సో ఈ రెండు నైన్ ఈస్ టు లెవెన్ రేస్ అవద్దా అవ్వదు సో ఇది అవ్వదు సో నా కమ్స్ టు హియర్ నైన్ ఈస్ టు లెవెన్ అవ్వాలి అంటే నైన్ టేబుల్స్ లో నైన్ ఈస్ టు లెవెన్ అనేది రావాలి దీన్ని క్యాన్సలేషన్ అనేది చేసినప్పుడు నైన్ ఈస్ టు లెవెన్ అనేది రావాలి ఎలా అంటే ఫైవ్ నైన్స్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ లెవెన్స్ ఫిఫ్టీ ఫైవ్ సో నైన్ ఈస్ టు లెవెన్ ఫార్మ్ ఉంది కదా సో దిస్ ఈస్ ద

लाइक मै चैनल गई थैंक यू थैंक यू लिसनिंग मई वीडियो टिल एंड सो थैंक यू सो मच